శాసనసభ సమావేశాలు అంటే చాలు. అధికార పక్షం విపక్ష నేతలు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటారు. ప్రజా సమస్యల్లో చర్చించకుండానే కోట్ల రూపాయలను వృధా చేస్తారు. అయితే ఒక్కోసారి ప్రత్యక్ష ప్రసారాలు ప్రజలందరూ చూస్తూ ఉండగానే వ్యక్తిగత దూషణలకు దిగుతారు. మరికొన్ని సందర్భాల్లో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ సభను రణరంగంగా మార్చేస్తారు. తాజాగా అలాంటి ఘటనే కోసావో పార్లమెంట్ లో కూడా జరిగింది. సెర్బ్ మైనారిటీ తెగకు స్థానిక అధికారులను కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోసావో ప్రధాని ముస్తఫాపై విపక్ష ఎంపీలు కోడిగుడ్లతో దాడి చేసి తమ నిరసన తెలిపారు.